శివపార్వతి గారు. శివపార్వతి గారు, ఇప్పుడు ఒక అమ్మాయి, ఈ అమ్మాయి విషయంలో మనం పదే పదే మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక మాట, హ్యాట్స్ ఆఫ్ అనొచ్చా? మన సార్ అయితే సెల్యూట్ చేశారు, జయరామ్ గారు అయితే. ఖచ్చితంగా చేయాలండి. ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, సివిఆర్ వీక్షకులకి, నాగరాజు గారు మీకు గుడ్ ఈవినింగ్. సో మహిళల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు అనేది ఒక ఇన్సిడెంట్ గా చెప్తుంది. అంటే ఎప్పుడు ఇందాక ఆశా గారు కానీ అక్కడ ఎంఎస్ గారు ఒకళ్ళు చెప్పారు కదా, సుగాలి ప్రీతి విషయంలో పోరాటం చేసి సార్ తో పాటు ఉన్నారు, ఆయన పేరేదో నాకు తెలీదు. సో వీళ్ళంతా ఇది ఆయనలో ఉన్న తపన. మేము దగ్గరగా ఇంటర్నల్ మీటింగ్స్ లో గానీ మహిళా భద్రత మీద ఆయనకున్న 2019 మేనిఫెస్టోలో మహిళా భద్రత మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, అంటే అప్పుడు ప్రజలు కనుక గెలిపించినట్టయితే ఓకే, ఆయనకు ఒక విజన్ ఉందండి, మహిళలు ఎంపవర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం భద్రతగా ఉండాలి, వాళ్ళకు వాళ్ళు రక్షణ చేసుకునేలా ఉండాలి, సొసైటీ నుంచి మహిళకి సంపూర్ణ గౌరవం అన్ని రంగాల్లో ఉండాలి, ఇది ఆయన కోరుకునేది. ఇక్కడ శివపార్వతి గారు, శివపార్వతి గారు, ఇక్కడ సినిమాలో మనం చూస్తాం, శివపార్వతి గారు సినిమాల్లో మనం చూస్తాం, ఏ సినిమాలో అయినా సరే హీరో ఖచ్చితంగా అమ్మాయిలను రక్షిస్తారు, ఏ సినిమాలో అయినా సరే విలన్ను చితకబాస్తారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూడా హీరోనే. ఆ హీరో సినిమాలో చేసింది, ఇప్పుడు ఇక్కడ నిజ జీవితంలో కూడా ఒక అమ్మాయిని రక్షించారు. అమ్మాయిల రక్షణ బాధ్యత నాది, ఇక నుంచి నేను చూపిస్తామన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇక్కడ విలన్ ఎవరు, హీరో ఎవరో తేలింది, విలన్ ఎవరు? విలన్ ఎవరైతే అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరూ విలన్సేనండి. అంటే పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మహిళల పట్ల ఎవరైతే అమానుషంగా, మహిళలకు విలువ లేకుండా, గౌరవం లేకుండా, మహిళల పైకి రాకుండా, అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో మహిళల్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో, ఎవరైతే ఒత్తిళ్లు గురి చేస్తారో, ఇబ్బందులు పెడతారో, వాళ్ళందరూ విలన్సేనండి. ఓకే, ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డని స్త్రీని గౌరవించుకున్న రోజే మన కర్మభూమి, మన భూమి, స్త్రీని గౌరవించుకున్న రోజే సంపూర్ణంగా సస్యశ్యామలం. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి, ఈరోజు దొరికినటువంటి అమ్మాయి తల్లి చెప్పినటువంటి మాటలు వింటే కడుపు తరుక్కుపోతుందండి. ఆ రోజు తన నుంచి ఎలా తీసుకెళ్లారు అనేది ఆమె మాటల్లో చాలా ఆవేదన కలుగుతూ ఉంది. నిజంగా ఇదొక చాలా గొప్ప విషయం, అమ్మాయిని నిజంగా కూడా ఆ తల్లి తన చేతకు చేరుస్తూ ఉన్నారు శివపార్వతి గారు. అది ఒక ఒక అమ్మాయి విషయంలో నేను కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఆషిఫా అని జమ్మూ కాశ్మీర్ లో పండిట్స్ ఒక చిన్న పాప మీద ఎక్కడో కాశ్మీర్ లో జరిగితే మనకెందుకు అనుకోలే, ఇక్కడ హైదరాబాద్ లో ప్రొటెస్ట్ చేశారు ఆ అమ్మాయికి అండగా. అలాగే సుగాలి ప్రీతి గారు మదరు అంటే రెండు చోట్ల ఓడిపోయి పవన్ కళ్యాణ్ గారు ఏం చెయ్యలేకపోయిన పరిస్థితుల్లో బాధలో ఉన్నప్పుడు ఆవిడ వచ్చి మా మా పాపని ఇలా చంపేశారన్నయ్య అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆయన ఒకటే మాట అన్నారు, నేను గొంతెత్తి విషయాన్ని నలుగురికి చెప్పగలను, అందరి సహాయ సహకారాలు ఈ విషయాన్ని వెలుగులో తేగలను, కానీ నా చేతిలో పవర్ లేదు కదమ్మా, పవర్ వచ్చిన రోజు ఖచ్చితంగా నేను ఈ విషయం మీద నేను పోరాటం చేస్తాను, అధికారం కనుక ఉంటే దీని మీద సమగ్ర వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ బిడ్డను చంపిన వాళ్ళ మీద, ఈ బిడ్డే కాదు ఏ బిడ్డ ఆడబిడ్డ మీద కూడా ఎట్లాంటి ఇలాంటి ఘాతకాలు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అని ఆ రోజే మాటిచ్చారు. అలాగే ఆయన పిలిపించారు, కర్నూలులో పెద్ద ర్యాలీ జరిగింది, అందరు బయటకు వచ్చారు, ఆ విషయం వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు వెంటనే సిబిఐ అన్నారు, ఏదో హడావుడి చేసి సరే, ఆ రోజు పవర్ లేదు, ఈరోజు పవర్కి వచ్చి పవర్ వచ్చింది, పవర్ స్టార్ కదా, పవర్ వచ్చేసింది కదా, దాన్ని నిజంగానే ఆయన చూపిస్తా ఉన్నారు. నిజంగానే పవర్ ఉంటే ఏం చేయొచ్చు అనేది ఆయన చూపిస్తా ఉన్నారు. పాపం ఇంతకాలం ఆయన చేతికి ఎందుకు లేదురా అని ఆలోచన కలిగేలాగా చేస్తా ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ అండి, ఆయన మాటలే కాదు చేతలు ఎంత పదునుగా ఉంటాయో, తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు అదే మాట చెప్పారు, నేను ఇక్కడ వచ్చి తక్కువ మాట్లాడతాను ఎక్కువ పని చేస్తా, జీతం కూడా తీసుకోను, నేను తీసుకున్న శాఖలో ఏ రకమైన అక్రమాలు జరిగాయో ఒక్కొక్కటి తవ్వుతుంటే వస్తానే, సో నేను ఈ వీటిని గాడిలో పెట్టే వరకు ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోను అని చెప్పిన గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన. అలాగే డొక్కా సీతమ్మ గారు, అంటే మహిళల పట్ల ఆయనకున్న గౌరవం ఎలాంటిదో చూడండి, డొక్కా సీతమ్మ గారు ఎప్పుడో ఒక చరిత్రలో గుర్తించుకోవాల్సిన ఒక మహిళ. ఆ రోజుల్లో ఆ చరిత్రలో అప్పుడు ఆ రోజుల్లో ఆ కాలంలో కూడా ఇంటికెళ్ళి నాకు అన్నం అంటే కూడా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎంత వర్షమైనా ఎంత తుఫాన్లో, అందుకేనండి, అందుకే అందుకే ఆమె పేరును సార్థకం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ జయరామ్ గారు,
చేస్తారండి మీరు, మాట్లాడనివ్వట్లేదు సార్. ఇక్కడ జయరామ్ గారు,